టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలో ఆయనకి 41A 41B నోటీసులు ఇచ్చి పోలీసులు అరెస్ట్ చేశారు. అనకాపల్లి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసి ఆయనని మంగళగిరి తరలించనున్నారు. బండారు ఇంటి వద్ద ఆదివారం అర్ధరాత్రి నుంచి హైడ్రామా కొనసాగింది. ఇటీవల రాష్ట్ర మంత్రి రోజాపై బండారు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు. ఆ క్రమంలోనే ఆదివారం అర్ధరాత్రి సమయంలో భారీ పోలీసు బలగాలతో బండారు నివాసానికి చేరుకున్నారు పోలీసులు. ప్రహరీ గేట్లు తీసుకుని లోపలికి ప్రవేశించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు శ్రేణులు భారీగా బండారు ఇంటికి తరలివచ్చారు. బండారు ఇంటి వద్ద ఆదివారం రాత్రి నుంచి ఈ సాయంత్రం వరకు ఉద్రిక్తత కొనసాగింది. అయితే బండారికి 41A 41B నోటీసులు ఇచ్చేందుకు పలువురు పోలీసులు గేటు దూకి ఇంట్లోకి వెళ్లారు. దీంతో పోలీసులు తీరుపై టీడీపీ కార్యకర్తలు మహిళలు ఆందోళనకు దిగారు. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలో ఆయనకి 41A 41B నోటీసులు ఇచ్చి పోలీసులు అరెస్ట్ చేశారు. అనకాపల్లి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసి ఆయనని మంగళగిరి తరలించనున్నారు. బండారు ఇంటి వద్ద ఆదివారం అర్ధరాత్రి నుంచి హైడ్రామా కొనసాగింది. ఇటీవల రాష్ట్ర మంత్రి రోజాపై బండారు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఆదివారం అర్ధరాత్రి సమయంలో భారీ పోలీసు బలగాలతో బండారు నివాసానికి చేరుకున్నారని. దీనిపై మరింత సమాచారం మా విశాఖ కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? మరి వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లారా? అక్కడి నుంచి మంగళగిరికి ఏ టైంలో చేరబోతున్నారు? మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని తీవ్ర ఉత్కంఠ ఉద్రిక్త కూడా లిఫ్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. 11 గంటలు నిన్న రాత్రి 11 గంటల నుంచి ఇప్పటి వరకు హైడ్రామా యొక్క కొనసాగింది. వందలాదిగా కూడా మహిళలు కార్యకర్తలు అక్కడ చేరి ఆయన సంఘీభావంగా మద్దతుగా నిలిచి ఉన్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ పోలీసులు లిఫ్ట్ చేసి తీసుకెళ్లిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే కేసు పూర్వపరాలు కనుక 41A నోటీసు ఇవ్వాల్సింది, ఇవ్వకుండా కూడా 41A ని 41B ని ఎట్ ఏ టైం ఇచ్చి ఆయన లిఫ్ట్ చేశారు. దీని
కోర్టులో కూడా వీగిపోతుందని కూడా టీడీపీ నేతలు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే కోర్టులో లంచ్ మోషన్ వీళ్ళు వేస్తున్నారు, కోర్టులో బెంచ్ మీద కూడా ఉంది, మరి కొద్దిసేపు ఆగమన్నా సరే పోలీసులు పయనించేసిన డైరెక్షన్స్ ప్రకారం లిఫ్ట్ చేసే పరిస్థితి అని చెప్పి తీసుకెళ్లిపోయిన పరిస్థితి. మరి కొద్దిలో పూర్తిగా కూడా ఫేవర్ అయ్యే అవకాశం కూడా ఉంది, వీళ్ళు అన్నవరం కూడా దాటకుండా వెనక్కి వచ్చేస్తారనే ఒక వాదన కూడా వినిపిస్తా ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇది నగరం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజాపై అనుచితమైన స్టేషన్ కేసు నమోదైంది. కేసు నంబర్ 354/23 కూడా నమోదైంది. అలాగే పలు సెక్షన్లు 154/354A/505/506/509/499 ఐసీసీ సెక్షన్ 57 ఇలా అనేక కేసులు అయితే సెక్షన్లు అయితే నమోదు చేసి కేసు నమోదు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కోర్టులో నిలబడవు, ఇది ఎందుకంటే బెయిల్బుల్ సెక్షన్స్ ఇవన్నీ కూడా పార్టీ వాళ్ళని నోటీస్ ఇచ్చి ఇన్ఫ్లుయెన్స్ అరెస్ట్ చేసి కాల్పర్ చేసి పలానా టైంకి చేసి రమ్మని చెప్పచ్చు, కానీ కేవలం కట్టపూరి చర్యతోనే బండారు సత్యనారాయణ లిఫ్ట్ చేశారని వీళ్ళంతా టీడీపీ నాయకులు అంతా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ కేసుని కనుక చూసుకుంటే ఈ పార్టీ 1B ఏదైతే ఉందో ఆ బి టైం లో కూడా కొంత ఉద్ది అంటే సాయంత్రం 4 గంటల వరకు కూడా కొంత సామరస్యంగా ఉన్నప్పటికీ కూడా 4 గంటల తర్వాత కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. పోలీసులు ఒకటాడుతున్న కళ్ళందరినీ చల్లా చెదురు చేయడం, ఆ అక్కడ కూర్చుని గేటుకి అడ్డంగా ఉన్న మహిళలు కూడా రోప్పేతో తరలించే ప్రయత్నం చేయడం, లోపలికి వెళ్లి కూడా అక్కడ అంటే ఆ కటకటలు కిటికీలు ఏవైతే ఉన్నాయో కిటికీలను కూడా దౌర్జన్యంగా విరగ్గొట్టి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా ఒకంత ఉద్రిక్త పరిస్థితిలో నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. వందలాదిగా కూడా కార్యకర్తలు తరలివచ్చి మనోధైర్యం కోరుకోకుండా నేను రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన సంఘీభావంగా మద్దతుగా తెలియజేశారు. టీడీపీ పవర్ అంటే ఏంటి, టీడీపీ కార్యకర్తల యొక్క కెపాసిటీ ఎలా ఉంటది, వాళ్ళు పూర్తి స్థాయిలో తమ నాయకుడి కోసం ఏం చేస్తారని మరోసారి బండారు అరెస్ట్ చేసుకున్న కూడా రుజువు చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో ఒక పక్క దీక్షలు చేస్తా ఉన్నారు, ఆ దీక్షలను డైవర్ట్ చేస్తూ రాజకీయ నాయకులందరికీ కూడా ఒక దగ్గర తీసుకొచ్చే ప్రయత్నంలో ఇలా చేశారని కూడా కొంత వాదన లేకపోలేదు. అయినప్పటికీ కూడా అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, వ్యాపార చిరంజీవి, పేల గోవింద్ అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా ఇక్కడే ఉన్నప్పటికీ కూడా అన్ని జిల్లా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని గ్రామ గ్రామాల్లోని ప్రతి వార్డుల్లోని కూడా ఈ నిరసన దీక్షలు భువనేశ్వరి గారు ఏదైతే చేశారో సంఘీభావంగా దీక్షలు కూడా కొనసాగించారు. నాయకులందరూ కూడా ఇక్కడ సపోర్టెడ్ గా నిలబడ్డారు. నైట్ వరకు కొంతమంది నాయకులు అయితే ఇప్పుడు కాన్వాయ్ వెంటే పయనించిన పరిస్థితి, ఆ నాయకులు కూడా చాలా ధైర్యంగా ఉన్నారు. కేసు హైకోర్టులో వాళ్ళ లాయర్లు కూడా డీల్ చేస్తా ఉన్నారు, ఖచ్చితంగా కూడా బయటకు వచ్చేస్తారు, ఈ కేసు నిలబడదని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనా సరే కక్షపూరిత చర్య రాజకీయాలకు వెళ్తే కనుక ఆ అబ్బాయి కూడా మాట్లాడుతూ ఒక ఇంత ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి, భవిష్యత్తులో కాకి యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు ఒకసారి పునరాలోచన చేసుకోవాలి, మిమ్మల్ని కూడా మీరు కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి తొత్తులుగా మరకండి, రాజ్యాంగం ఏం చెప్తే అది చేయండి, రాజ్యాంగ విలువలకి పొద్దునే మాత్రమే ఉద్యోగాలు చేయండి, మీరందరూ కూడా ఐపీఎస్ చదువుకున్నారు కాబట్టి ఆ చదువుకు న్యాయం చేయండి, ఈ రోజు మాకేమీ అవదో మేము ఖచ్చితంగా బెయిల్ పెట్టుకుని బయటకు వచ్చేస్తాం, కానీ భవిష్యత్తు భావి తరాలకి దిక్సూచిగా ఉండాల్సిన వీరు వైసీపీ తొత్తులుగా మరి ఇలా చేస్తే వాళ్ళ అబ్బాయి అప్పలనాయుడు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. టోటల్ ఎపిసోడ్ చూసుకుంటే కనుక నిన్నటి నుంచి ఇక్కడ వరకు 24 గంటలు సుమారే తీవ్ర ఉత్కంఠ పరిస్థితి ఇది. మీడియా కానీ అంటే పోలీస్ కానీ పూర్తిగా కూడా అక్కడ లిఫ్ట్ చేసే వరకు కూడా మనం కూడా అంతా మీడియా కూడా కవరేజ్ లో ఉంది. ప్రజలంతా కూడా వెన్నెలపాలెం ప్రజలంతా కూడా కంటి మీద నిద్ర లేకుండా తిండి తినకుండా వాళ్ళందరూ కూడా మహిళలందరూ కూడా ఫుల్ సపోర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైనా మరి కొద్దిసేపట్లో రిజల్ట్ అయితే ఫేవర్ గా వస్తుందని ఇక్కడ ఆశిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సీతారామరాజు, శ్రీనివాస్, ముఖ్యంగా టీడీపీని అణచివేసే క్రమంలో భాగంగానే ఇలాంటి చర్యలకు పూనుకుంటోంది ఒక అధికార పక్షం అని చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మరి అనకాపల్లి, పరవాడలో శాంతి భద్రతలో దీనికి సంబంధించి పోలీసులు ఎలాంటి చర్యలకి వచ్చి తీసుకున్నారు, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు, ముఖ్యంగా అంటే పెద్ద పెద్ద నాయకులను అరెస్ట్ చేసే కార్యక్రమంలో అలాంటి చర్యలు ఏమైనా తీసుకున్నారా పోలీసు అధికారులు ఏమంటున్నారు? ఖచ్చితంగా సీతారామరాజు, నిన్న రాత్రి ఏదైతే 11 గంటల కాదు వెన్నెలపాలెం చేరుకున్నారో దానికి ముందు నుంచి కూడా తెల్లవారు నుంచి కూడా అన్ని కూడా వెన్నెలపాలెం వెళ్ళే రూట్లో బారికేడ్స్ వేసి అదుపు చేసే పరిస్థితి పూర్తిగా కూడా చెక్ చేసి ఓన్లీ మీడియాను మాత్రమే అనుమతించారు, మిగతా సివిలియన్స్ కానీ కార్యకర్తలు కానీ అభినందనలు కానీ ఎవరిని రానివ్వలేదు, ఎక్కడికక్కడే కట్టడి చేశారు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుద్ది, వేలాదిగా లక్షలాదిగా తరలి వచ్చేస్తారని తెలుసు. వెన్నెలపాలెం అంటే ప్రైమ్ లోకాలిటీ, అది సిటీకి ఇటు అనకాపల్లి జిల్లాకి వైజాగ్ జిల్లాకి చాలా నీరెస్ట్ ప్లేస్ లో ఉంటారు కాబట్టి సందోషంగా టీడీపీ కార్యకర్తలు అందరూ వస్తారని గ్రహించిన పోలీసులు ఆ దిశగానే ల్యాండ్ ఆర్డర్ ఎక్కడ డిస్టర్బెన్స్ కాకుండా బారికేడ్ లేచి వాళ్ళంతా సెక్యూరిటీ జోన్లోనే చూసుకున్న పరిస్థితి అయితే ఉంది. నేను ఒక సీనియర్ లీడర్, ఇప్పటి వరకు మచ్చలేదు వెన్నెలపాలెం గ్రామంలో. ఇప్పుడు వచ్చి పోలీసులు ఇంత ఒక గ్రామ అంటే గ్రామ సిచ్యువేషన్ అట్మాస్ఫియర్ ని ఇంత భయభ్రాంతులు గురి చేసిన పరిస్థితి గడిచిన ఇన్ని సంవత్సరాల్లో లేదు అని కూడా గ్రామస్తులు చెప్పిన పరిస్థితి. మనం వాళ్ళు ఇంటరాక్ట్ అయినప్పుడు బాబు మేము ఎప్పుడు చూడలేదు, ఈయన కూడా ఎవరు గొడవచ్చారు, చాలా మంచి మనిషి, పెద్ద మనిషి, గౌరవప్రదంగా ఉంటారు అని చెప్పిన మనుషులే తప్ప అతను చెడ్డ అని ఒక్కరు కూడా చెప్పలేదు. అలాంటి ఊర్లోకి ఈవేళ పోలీసులు వెళ్ళేటప్పుడు పోలీసులు కూడా అంతా క్రాస్ చెక్ చేసుకొని అడిషనల్ ఎస్పీ స్థాయి నుంచి ఇద్దరు డిఎస్పీ స్థాయి నుంచి అంటే విజయప్రసాద్ అని అడిషనల్ ఎస్పీ ఆయన కూడా ఆయన కంట్రోల్లోనే పూర్తిగా విన్నవించి
ఎక్స్ప్లెయిన్ చేసి పైనుంచి వచ్చిన ఆదేశాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి చేస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే పోలీసులు అయితే ల్యాండ్ ఆర్డర్ విషయంలో మాత్రం పర్ఫెక్ట్ గానే స్పందించేంత వరకు చాలా జాగ్రత్తగా సున్నితంగానే ఈ విషయంలో ఈ అంశంలో, ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే గతంలో అయ్యే పోతే లిఫ్ట్ చేద్దాం చాలా ట్రై చేస్తే అది కూడా ఎలాంటి లొకాలిటీలే. ఇక్కడ ఉండే నాయకుల పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లో పట్టణ నాయకులు, సొంతంగా వాళ్ళకు కొంత చరిష్మా ఉంది, సొంతంగా కుల బలం ఉంది, సామాజిక బలం ఉంది, కుటుంబ బలం ఉంది, ఆ ప్రాంతంలో పట్టు ఉంది. ఎన్నిటికైతే కూడా టీడీపీ నాయకులు, టీడీపీ నాయకులకు ఉత్తరాంధ్రలో ప్రజలు బ్రహ్మరథం పడతారు కాబట్టి ఇవన్నీ జోడించి వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఉంటారు కాబట్టి ఏదైనా ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తారు కాబట్టి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగానే ఇవన్నీ చూసుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా నిన్న రాత్రి 11 గంటలు ఎన్నిక ప్రారంభం చేసినప్పటికీ కూడా తెలంగాణ నుంచి కూడా ఎవరిని లోపల లేకుండా చేసిన పరిస్థితి అయితే ఉంది. సీతారాం రాజు ఏదైనా మరి కొద్ది సేపట్లో ఆయనకి బెస్ట్ అంటే మంచి జరుగుతుందని అందరూ ఆశిస్తున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్.